గంగిరెద్దులా తయారయ్యావు, విషయం ఏంటి జంబో? ఈ రోజు నుంచి నా పేరు జంబో కాదు, శశికళ అంబానీ. రాత్రి నీకేమైనా కల వచ్చిందా? కల కాదురా, లైవ్ నిజం. లాటరీ తగిలిందా? కాదు, నా జన్ధన్ ఖాతాలో 10 కోట్లు పడ్డట్టు నా సెల్ కి మెసేజ్ వచ్చింది. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు, పద బ్యాంక్ వెళ్ళి డ్రా చేద్దాం. డోంట్ టచ్. ఎవరు నువ్వు? నేను నీ లంబుని. అది నిన్నటి వరకు. మరి ఈ రోజు? పాత 500 నోట్లాగా పాత ఫ్రెండ్ రద్దు. అంటే నేను కూడానా? ముఖ్యంగా నిన్నేరా లంబో, పొడవుగా ఉన్నావని ఎంత బిల్డప్ ఇచ్చావురా. అమ్మ నా దొంగముండా, డబ్బు రాగానే నన్ను వదిలేస్తావా? ఏడోకరా లంబో, అసిస్టెంట్ గా పెట్టుకుంటాలే. నా షూ తుడవడానికి పనికొస్తావు. నన్ను పనుండి చేస్తావా? నాతో పెట్టుకుంటే పని దొరకకుండా చేస్తా. ఫోన్ వస్తుంది చూసుకో. తెలుసు, తీసి ఆన్ చేసి నా చెవి దగ్గర పెట్టు. చేతిలోనే ఉందిగా, ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకోవచ్చుగా. పక్కనే ఉన్నది నువ్వెందుకు? తీ ఫోన్. హలో. హలో, నేను ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను. ఎస్ చెప్పండి. మీ అకౌంట్ లో పడిన 10 కోట్లు వెంటనే ఎందుకు డ్రా చేశారు? ఏంటి, నా అకౌంట్ లో 10 కోట్లు డ్రా అయినాయా? హలో, ఆమెకేమైంది? తను కోమాలోకి వెళ్ళింది, మీరు చెప్పండి. ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి ఎలా వచ్చాయి, డ్రా చేసి ఏం చేశారు? బ్యాంక్ వచ్చి లెక్క చెప్పమనండి. చెప్పకపోతే ఇంటికి వచ్చి ఛార్జ్ తీసుకుంటాం. థాంక్స్. కొంచెం సేపట్లో ఏసీబీ డిపార్ట్మెంట్ మీ దగ్గరకు వస్తుందంట. దేనికిరా? ఆ 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, డ్రా చేసి ఎక్కడ దాచావని అడగడానికి. నేను డ్రానే చేయలేదు కదరా. నువ్వే డ్రా చేసావని నేను చెప్తాగా? పోలీసులు అంటే నాకు భయం కదరా, ఈ గంట నుంచి నువ్వే బయటపడేరా. ఎంత ఫోజు కొట్టావే. అవునా, అసలు ఆ 10 కోట్లు ఎవరేసుంటారంటావు? బ్లాక్ మనీ ప్రభాకర్ కి నీ అకౌంట్ నెంబరు నేనే ఇచ్చాను, ఏసీ తీసేసుకున్నాడు.